నమస్కారం వర్ధన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. ఈరోజు మనం లివర్ సమస్యల గురించి, ఆయుర్వేద వైద్యం గురించి మాట్లాడుకుందాం. ఆధునికుల్లో కాలేయం సమస్యలు అంటే లివర్ సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు, హెపటైటిస్, అసైటిస్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలు నిజంగా అత్యాధికుల్ని కలవరపెడుతున్నాయి. ఎక్కువ మంది ఆశ్రయించే ఆధునిక వైద్య విధానాలు ఇంతకు ఈ సమస్యకు చేస్తున్నదేమిటి? ఏవో కొద్ది రోజులు మందులు ఇవ్వడం, వాటితో సమస్య పూర్తిగా ఎప్పుడూ పోదు. కాబట్టి చివరగా చేతులు ఎత్తేయడమో లేదా లివర్ మార్పిడి గురించి మాట్లాడడమో ఆనవాయితీగా మారింది. కాలేయ సమస్యలకు అసలు కారణమైన అగ్ని లోపాలను సరిచేయకుండా కాలేయం ఎలా బాగుపడుతుంది? అందుకే అగ్ని చికిత్సలతో లివర్ సమస్యల్ని సమూలంగా నిర్మూలించే ఆయుర్వేదం తప్ప మరో మార్గం లేదు. అవిశ్రాంతమైన ఉరుకులు పరుగులే కావచ్చు, అలవి కాని మానసిక ఒత్తిళ్లే కావచ్చు, మారిన ఆహార అలవాట్లే కావచ్చు, ఇవన్నీ కాలేయం మీద నిరంతరం దుష్ప్రభావాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణమై రసంగా మారి అది ముందుగా చేరేది కాలేయంలోకే. ఆహారంలోని పోషకాలను శుద్ధి చేయడం, కార్బోహైడ్రేట్లను మనకు ఇచ్చే గ్లూకోజ్గా, విటమిన్లుగా, లవణాలుగా మార్చడం ఇదంతా కాలేయం పనే. అంతేకాదు, తిన్నదంతా ఒంటికి పట్టేలా చేసేది కూడా కాలేయమే. మౌలికంగా జీర్ణక్రియతో పాటు సమస్త జీవ ప్రక్రియల్లోనూ, వ్యర్థాల బహిష్కరణలోనూ కాలేయం పాత్ర చాలా కీలకం. అలాగే అవసరమైన వాటిని నిల్వ చేయడంలోనూ, ఉత్పాదక క్రియలను, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ కాలేయం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఆహార పదార్థాలతో పాటు మద్యం, మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులు, వీటన్నిటినీ కాలేయమే శుద్ధి చేయాలి. భావోద్వేగాలు తీవ్రమైనప్పుడు అతిగా ఉత్పన్నమయ్యే హార్మోన్ల ప్రభావాన్ని నియంత్రించేది కూడా కాలేయమే. ఈ బాధ్యతలన్నీ నిర్వహించడానికి కాలేయం నిజంగా ఎంతో ఆరోగ్యంగానూ బలంగానూ ఉండాలి. ఈ భారం మరీ ఎక్కువైనప్పుడు కాలేయం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. శరీర వ్యవస్థకు మూల స్తంభాలైన సప్తధాతువుల ప్రక్రియలు కుంటుపడతాయి. మొత్తంగా చూస్తే ధాతు సామ్యత దెబ్బతింటుంది. కాలేయాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని పలు వ్యవస్థలకు కేంద్రమైన కాలేయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఏదో ఒక దశలో లివర్ వ్యాధిగ్రస్తమైన తాలూకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మూత్రం పసుపు రంగులో రావడం, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసం, నిస్సత్తువ, తరచూ జ్వరం రావడం, కడుపుబ్బరం, కడుపు నొప్పి, కాళ్లవాపు, రక్తహీనత, రక్తవాంతులు, మలం నలుపు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు మానసిక స్థితిలో కూడా ఎన్నో మార్పులు కలుగుతాయి. నిద్రా సమయాలు మారడం, మజ్జుతనం, అయోమయత్వం ఇలాంటివి రావచ్చు. కాలేయం, డియోడినం వీటిలో ఏ ఒక్కటి సరిగా పనిచేయలేకపోయినా లేక పిత్తాశయం తొలగించిన ఇవన్నీ గ్రహణి అంటే ఐబిఎస్కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ స్థితిలో సరైన చికిత్స అందకపోతే కాలేయం ప్లీహం పెరిగి కడుపు ఉబ్బిపోయి అసైటిస్ సమస్యకు దారి తీయవచ్చు. పేగుల్లోంచి రక్తస్రావం మొదలు కావచ్చు. అంతిమంగా ఇవి లివర్ సిరోసిస్కి, లివర్ క్యాన్సర్కి కూడా దారి తీయవచ్చు. లివర్ సమస్యలలో ఆయుర్వేదం ఏం చేస్తుంది? నిజానికి ఆహారం సప్తధాతువులుగా మారడానికి కాలేయమే సింహద్వారం. కాలేయమే తన విధుల్ని సరిగా నిర్వర్తించలేకపోతే కాలేయంలో ఆమం అంటే వ్యర్థ విష పదార్థాలు పేరుకుపోతాయి. ఈ స్థితిలో మలబద్ధకం, అజీర్తి, నీరసం, నిస్సత్తువ, మధుమేహం, కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి ఇంకా విషమిస్తే జాండీస్, హెపటైటిస్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి జబ్బులు కూడా మొదలవుతాయి. ఈ సమస్యలన్నిటికీ మూల వైద్యంగా ఆయుర్వేదం ముందు జఠరాగ్నిని పెంచి జీర్ణశక్తిని సహజ స్థితికి తెచ్చే ప్రక్రియ చేపడుతుంది. ఆ క్రమంలో సప్తధాతువులన్నీ కూడా పరిపుష్టం చేస్తుంది. అంతిమంగా ఓజస్సును ఉద్దీపనం చేస్తుంది. ఇందులో భాగంగా అగ్ని స్నానాలకు చికిత్స చేయడం కూడా అవసరం. అగ్ని స్నానాలంటే ప్లీహము, కాలేయాలే. ఈ రెండు తిరిగి సహజ స్థితిలో పనిచేయడానికి వీలుగా శరీరంలోని ఆమాన్ని తొలగించే చికిత్సలు చేయాలి. ధాతు సామ్యతకే కాకుండా ధాతు పుష్టికి దోహదం చేసే చికిత్సలు కూడా చేయాలి. మొత్తంగా చూస్తే ఆగ్నేయ చికిత్సలు చేయాలి అంటే అంతరాగ్ని చికిత్స చేయాలి. కాలేయం తిరిగి పనిచేసేందుకు అన్నట్టుగా కొన్ని నామమాత్రపు చికిత్సలు చేసి అంతిమంగా లివర్ మార్పిడి దిశగానే ఆధునిక చికిత్సలు పనిచేస్తున్నాయి. లివర్ సంబంధిత ఇతర సమస్యలే కాదు, చివరికి లివర్ సిరోసిస్కైనా లివర్ క్యాన్సర్కైనా అగ్ని చికిత్సలే అత్యుత్తమ వైద్యాలు. నిజానికి అగ్నికి చికిత్స చేయకుండా మిగతా ఎన్ని చికిత్సలు చేసినా, అందుకే ఆయుర్వేదం ఆగ్నేయ చికిత్సలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఏ రకంగా చూసినా లివర్ సమస్యలకు ఆగ్నేయ చికిత్సలే అసలైన పరిష్కారం. లివర్ సంబంధిత సమస్త వ్యాధులకు ఆయుర్వేదమే అసలు సిసలైన వైద్యం. ఇది ముమ్మాటికి నిజం. లివర్ సమస్యలకి ముఖ్యంగా జాండీస్, ఫ్యాటీ లివరు, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, లాస్ట్కి లివర్ సిరోసిస్కి, లివర్ క్యాన్సర్లకి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో అత్యుత్తమమైనటువంటి చికిత్సలు లభ్యంగా ఉన్నాయి.